अंदर की नमस्कार श्री कथा सुधा चैनल नचते अपलोड चेयगाने लाइक इवंडी चूसेयंडी मी अभिप्रायाली कामेंट चेयंडी धन्यवादालंडी अंदर की एद्दनपोडि सुलोचना राणि गारु अद्भुतंगा रासिन नवल आहुति नवल्लोकी स्वागतम इंतवरकु जरिगिन कथ परशुरामय्य गारु उद्योगं कोसं అతనికి మంచి బట్టలు అవి కొని బూట్లు కూడా కొని గురునాథం గారింటికి తీసుకెళ్తాడు. అక్కడ విద్యాపతి ఫోటో చూసి అతను నాకు తెలుసు అని చెప్తాడు. గురునాథరావు గారి మనవరాలు పద్మిని అక్కడ ఉంటుంది. అసలు అతనికి ఆ ఉద్యోగం ఇప్పించడంలోని మర్మం ఏమిటో ఆ తర్వాత అంతా తన శేష జీవితము శ్రీధర్తో ముడిపెట్టుకోవాలని అనుకుంటాడు పరశురామయ్య. ఆ తర్వాత ఏమైందో నాలుగో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. శ్రీధరు ఆశా నిరాశల మధ్య ఆరాటం కూడా అధికం కాసాగింది. భోజనానికి వెళ్ళడానికి కూడా మనసొప్పలేదు. అలాగే కూర్చుండిపోయాడు. 4 గంటలకి ఆయన తిరిగి వచ్చాడు. ముఖం వికసించినట్టుగా ఉంది. కళ్ళు హుషారుగా తళతళలాడుతున్నాయి. మనిషి మంచి జోరుగా ఉల్లాసంగా ఉన్నాడు. వస్తూనే శ్రీధర్ వీపు తట్టి ఏమిటో అనుకున్నాను కానీ నువ్వు నక్కని తొక్కి వచ్చావురా నాన్న అని అన్నాడు. శ్రీధర్ అర్థం కాని వాడిలాగా తలెత్తి చూశాడు. ముసలాయి నానికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. శ్రీధర్ గుండె క్షణమాగి రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ ఒక్క షరతు పెట్టాడు. పద్మినితో నువ్వు విద్యాపతిని ఎరుగున్నట్టు మాత్రం కలలో కూడా తెలియనేకూడదు. అదేం పెద్ద అసాధ్యమైన పనా ఏమిటి? నీ తరఫున నేను వాగ్దానం చేసేసి వచ్చాను. అసలు ఆ పద్మినితో మాట్లాడే అవకాశం ఎందుకు వస్తుందో శ్రీధర్కి కూడా అర్థం కాలేదు. ఆయన షరతుతో పాటు నాది కూడా ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? నువ్వు ఎలాంటి స్థితిలోనూ నా తమ్ముడు కొడుకువి కాదు అన్న సంగతి కూడా బయటపెట్టకూడదు. అది చాలా ముఖ్యం. తెలిసిందా అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తూ మరీ అడిగాడు ఆయన. శ్రీధర్ కనుబొమ్మలు లేలగా ముడిపడ్డాయి. అలాగే కానీ నేను ఎప్పుడైనా ఊరు వెళ్లాల్సి వస్తే? అనుమానంగా అడిగాడు. దానికే ఉంది, అదొక పెద్ద సమస్య అట్రా నీకు? నీ స్నేహితుడిని చూడ్డానికో ఇంకేదో పని మీదో వెళ్ళినట్టు వెళ్ళి రావచ్చు. శ్రీధర్ ముఖం ప్రసన్నంగా అయింది. నేను చెప్పింది నాకు వాగ్దానం ఇచ్చినట్టేగా చేయి చాస్తూ అడిగారు ఆయన. వాగ్దానమే ఎందుకో కానీ అతను అనుకున్నంత దృఢంగా మనస్ఫూర్తిగా రాలేదు ఆ మాట. కానీ పరందామయ్య అదేం పట్టించుకునేటట్టు లేదు. శ్రీధర్ భోజనం చేయలేదనే మాట మధ్యలో తెలుసుకుని ఆప్యాయంగా మందలించాడు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని హెచ్చరించాడు. అయితే త్వరగా బట్టలు మార్చుకో, అలా హోటల్కి వెళ్ళి కాఫీ తాగి బజారుకి వెళ్దాం. ఇప్పుడు బజారుకి దేనికి? ఇదిగో అడ్డు ప్రశ్నలు వేయకు, నాకు చిరాకు వస్తుంది. ఎందుకేమంటే రేపటి నుంచి నువ్వు జాయిన్ అవ్వాలి, బట్టలు అవసరం లేదా? వస్తూ దోవలో ఒక స్నేహితుడి దగ్గర 200 రూపాయలు అప్పు తెచ్చా. నీ జీతం రాగానే తీర్చివేయచ్చు. అవసరమైతే 4 రోజులు పోయిన తర్వాత అయినా ఉద్యోగంలో అడ్వాన్సు ఆ గురునాథం గారిని అడిగి తీసుకోవచ్చు. లేలే, శ్రీధర్ గుండెలో రాయపడింది. ఇంకా ఉద్యోగంలో చేరనే లేదు. ఉద్యోగం దొరికిందన్న చల్లటి వార్త చెవులకి సరిగ్గా సోకనే లేదు. అప్పుడే అప్ప, అందులో 200 రూపాయలు. బట్టలు ఇప్పుడు ఎందుకు? ఒక జత మంచిదే ఉందిగా నసిగాడు. అది సొంతం కాదు చిట్టి తండ్రి, అద్దెది. మనం బజారుకి వెళ్ళినప్పుడు అవి ఇవి ఇచ్చేసి మరీ వెళ్ళాలి. పరశురామయ్య మారం చేస్తున్న చిన్నపిల్లాడికి తల్లి చెప్పినట్టు దీర్ఘం తీస్తూ చెప్పాడు. అద్దెవా? అవును. లేకపోతే మన మామయ్య ఎవరైనా ఉండి తీసుకెళ్ళమని ఇచ్చాడనుకున్నావా? వెటకారంగా పరిహాసంగా ముఖం పెట్టి అన్నాడాయన. శ్రీధర్ నిరుత్తరుడయ్యాడు. అతను మాసిన బట్టలు వేసుకున్న రోజు అయినా చెరిగిన బట్టలు వేసుకున్న సమయాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు అద్దె బట్టలు వేసుకున్న రోజు ఒక్కటి కూడా లేదు. ఆ బట్టల్లో ఎంత హాయి అనుభవించాడు. అది ఇప్పుడు గుర్తొస్తే గొంగళి పురుగు పాకినట్టు కంపరంగా అనిపించసాగింది. తల్లి 1-2 సార్లు పిలవగా బలవంతం మీద అయిష్టంగా భోజనానికి వచ్చి కూర్చుంది ఉమ. అన్నం ముందు కూర్చుని గ్లాసులో నీళ్లు తీసుకుని చెయ్యి తడి చేసుకోబోతుండగా వీధిలో పోస్ట్ అన్న కేక వినిపించింది. నువ్వు కూర్చో, నేను వెళ్ళి తెస్తా సుభద్రమ్మ అని లేచే లోపలే ఉమ్మ లేచి మెరుపులాగా వీధిలోకి పరిగెత్తింది. కవర్ తీసుకుని దస్తూరి పరిచయం అయింది. ఆనందం దుఃఖం 2 మూకుమ్మడిగా గుండెల్లో పొంగుతూ ఉండగా ఉత్తరం కవరు చింపింది. ప్రియమైన ఉమ్మకి మీ బావ ప్రేమపూర్వకంగా వ్రాయినది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. వెంటనే నీ క్షేమం తెలపవలను. నాకిక్కడ ఉద్యోగం దొరికింది. ఈరోజే జాయిన్ అవుతున్నాను. నేను సాధ్యమైనంత త్వరలో అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది?
వెంటనే ఉత్తరం రాయి. చాలా ఆదుర్దాగా ఎదురుచూస్తూ ఉంటాను. అత్తయ్యకి నా నమస్కారాలు చెప్పు. లైబ్రరీ నారాయణ వస్తున్నాడా? అతనికి కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను. నీతో చెప్పకుండా వచ్చాననే కోపానికి శిక్షగా జవాబు వ్రాయడం మాత్రం మానకు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చేయవలసి వచ్చిందో అక్కడికి రాగానే చెప్తాను. నీ ఉత్తరం అందే వరకు నాకు తోచదు. ఎట్లు నీ బావ? బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనే సంతోషం క్షణంసేపు ఉమ్మలో జీవం తొణకిసలాడేటట్టు చేసింది. ఏం రాశాడే అంది తల్లి గుమ్మంలోకి వచ్చి నిలబడుతూ. ఉద్యోగం దొరికిందటమ్మా, కళ్ళలో తడి స్పష్టంగా కనిపిస్తూ అంది. ఏం ఉద్యోగం అట? ఎక్కడా? జీతం ఎంత ఇస్తారు? రాశాడా? సుభద్రమ్మ యథాలాపంగానే అడిగింది. ఉమ్మ తెల్లబోయింది. తను చదివిన ఉత్తరంలో ఆ ప్రసక్తి ఎక్కడా లేదు. లేదన్న సంగతి తనకి గుర్తులేదు. అయినా సరే తొనకుండా ఏదో ఉద్యోగమో చెప్తే మాత్రం మనకేం తెలుస్తుందమ్మా. ఎక్కడంటావా? ఎదుగో అడ్రస్ రాశాడుగా, హైదరాబాదులో. జీతం ఎంత ఇచ్చేది ఇంకా రాయలేదు. జాయిన్ అయిన రోజునే రాశాడాయే, హడావిడిలో మర్చిపోయి ఉంటాడు. కూతురు సహజంగానే చెప్పిన ఆ మాటల్లో చురుకుదనం తల్లి గ్రహించకపోలేదు. సరే మరి రా, అన్నం చల్లారిపోతుంది అంటూ వంటిట్లోకి దోవతీసింది. ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఉమ్మ గదిలోకి పరిగెత్తింది. మంచం మీద కూర్చుని మరొకసారి తనివి తీరిన అక్షరాలన్నీ మనసులో యథాతథంగా ముద్ర వేసుకుపోయేలాగా ఒకటికి 4 సార్లు శ్రద్ధగా చదువుకుంది. అన్నం చల్లారిపోతుంది రావే, వంటింట్లోంచి మరొకసారి కేక వినిపించింది. వస్తా. కేకలు పెడుతూ అరవకు సమాధానం చెప్పిన ఉమ్మ దొడ్లోకి వెళ్ళి పక్కింటి లక్ష్మిని ఒక్కసారి పెన్నిస్తావా, ఇప్పుడే ఇచ్చేస్తా అంటూ ఎరువు అడిగింది. నా బావా, నీ ఉత్తరం ఇప్పుడే అందింది. అది చూసి సంతోషించానో ఏడ్చే ఉంటానో నువ్వే ఊహించుకో. నీ మీద నిజంగా చాలా కోపం వచ్చింది. ఎంత కోపమో తెలుసా? ఒక్కసారి దేవుణ్ణి అడిగి రాక్షసిగా మారి నిన్ను మింగేయాలన్నంత కోపం. నాతో చెప్పకుండా అలా వెళ్ళిపోవడానికి ఎంత ధైర్యం నీకు? ఇన్ని గుండెలు. సరే సరే, ఉద్యోగం దొరికింది కదా, క్షమించేశాను. ఇంకెప్పుడు ఇలా చేయకు. ప్రథమ తప్పితంగా మన్నించి వదిలేస్తున్నాను. ఉమాదేవికి కోపం తెప్పిస్తే ఫలితాలు విపరీతంగా ఉంటాయన్న సంగతి నీకు తెలుసు కదా. అది సరే, కానీ మతిలేని బావగారు, మీ ఉత్తరాలు మరీ ఇంత అంటి ముట్టనట్లు అంత అసంపూర్తిగా ఉంటాయేమిటండి? ఉద్యోగం దొరికిందని వ్రాసావు, కానీ అది ఎలా ఉంటుందండి? ఆ ఉద్యోగం ఎక్కడ, ఏమిటి, ఆ వివరాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఊహించుకోవాలని నా ఊహలకి పరీక్షలు పెట్టదలుచుకున్నావా, లేక ఆడవాళ్ళకి చెప్పేదేమిటిలే అనే నిర్లక్ష్యం చేశావా? అదేం కుదరదండి అబ్బాయి గారు, ప్రతి సంగతి నాకు తెలియాల్సిందే. నా జీవితం నీకు పంచిస్తున్నప్పుడు నీ జీవితం నీ ఒక్కడికే దాచుకుంటే నేను ఊరుకుంటానా? అంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఏమోలే, మగమహారాజు అని సరిపెట్టుకుని ఊరుకునే పాతకాలపు మనిషినని అసలే అనుకోకు. నేను ఎంతో కష్టపడి జాగ్రత్తగా పెంచుకున్న మొక్కవి నువ్వు. మొక్క నాటిన మాలి, అది తొడుగుతున్న చిగురు, పూయబోతున్న పూలు చూడ్డానికి ఎంత తహతహలాడుతాడో నీకు తెలియని కాదు. లేకపోతే ఈసారి వివరంగా దగ్గరగా ఉన్నప్పుడు చెప్తాను. కాబట్టి వెంటనే ఈసారి ఉత్తరంలో ఉద్యోగం కథ వివరాలు రాయి. ఇంకపోతే నా ఆరోగ్యం గురించి నిజంగా నీకంత ఆదుర్దాగానే ఉంటే అది కేవలం నా అదృష్టం. నీలాంటి భావని పొందిన భాగ్యంతో ఈ ప్రపంచంలో మరే భాగ్యశాలి సాటి రాలేదు. అమ్మ ఇరుగు పొరుగు నేను చిక్కిపోయానని గోల పెడుతున్నారు, కానీ అది వేరే జబ్బు, ఏమీ కాదనే నువ్వు కనిపించలేదనే దిగులని వాళ్ళకేం తెలుసు. నువ్వు రా, 4 రోజులు బంతిలా తయారవుతాను. వెంటనే జవాబు వ్రాయి. ఇక సెలవు తీసుకోనా మరి? ఎట్లు నీ ఉమ బావ? ఎంతసేపు నీ బావ అంటావు, కానీ నా ఉమ అని ఎందుకనవు? నువ్వు నాకున్నావని గాని నేను నీకు లేనా? బట్టలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళావు, ఏ మనిషివి నువ్వు? ఇబ్బందిగా లేదు నీకు? మనసులోనైనా సరే నిన్ను మాసిన బట్టలతో ఊహించుకోలేను. గడ్డం మాసినా పర్వాలేదు. ఎందుకంటావా? అది నీకు ఒక విధంగా అందంగానే ఉంటుంది. అందమంటే గుర్తొచ్చింది బావా, నీ ఆఫీస్లో ఆడపిల్లలున్నారా? వాళ్ళు అందమైన వాళ్లేనా? త్వరగా ఇల్లు చూడు బాబు, నేను కూడా వచ్చేస్తాను. కొత్త ఉద్యోగమే అనుకో, జాగ్రత్తగా చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని నాకు కూడా తెలుసు అనుకో
అయినా సరే ఒకసారి ఒకరోజు కనీసం ఒక గంట అయినా చాలు వచ్చి వెళ్ళు బావా, నాకు ఎలాగో ఉంది, ఒక్కసారి నిన్ను కళ్ళ నిండా చూసుకోవాలని అనిపిస్తోంది. ఆఖరి మాట, మొదటి జీతం రాగానే నాకేం వాగ్దానం చేసావో గుర్తుందా? నిలువుటద్దం కొని పెడతాననలేదు, చాలా ఖరీదు ఉంటుందేమో, ఇప్పటికి వద్దులే, కానీ దానికోసం మొదటి జీతంలో కనీసం ఒక 5 రూపాయలైనా తీసి ఉంచు. సంసారం పొదుపుగా ఎలా చేసుకుంటావో నువ్వు నా దగ్గర శిష్యరికం చెయ్యాలి. నన్ను చాలా బాధ పెట్టావు, నువ్వు నన్నింత బాధ పెట్టగలవని కల్లో కూడా అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా చేయకు, నేను భరించలేను, నరకంలో ఉన్నట్టుగా ఉంది నాకు. చూసావా ఎంత పెద్ద ఉత్తరం రాశానో, నువ్వు ఇంతకి రెట్టింపు జవాబు రాయాలి. పగలు తీరుబడి లేకపోవచ్చు కానీ రాత్రిపూట ఏం చేస్తావో నాకు ఉత్తరం రాయి. దొంగ జేబురుమాలు తీసుకెళ్ళావు కదూ బావా, అక్కడ ఫోటో స్టూడియోలు చాలా ఉంటాయి కదూ, ఒకటి తీయించుకొని నాకు పంపించవు, బాగా పెద్దదిగా ఉండాలి. ఆ ఫోటో తీసేటప్పుడు కాసేపు ఆ కెమెరా నేనే అనుకో. ఈసారి నీ జవాబుతో నీ ఫోటో కూడా కావాలి, లేకపోతే ఊరుకోను, ఇప్పటికిక చాలు ఉంటాను. నువ్వు నా బావవి, నేను నీ ఉమ్మని, సరేనా? ఇట్లు నమస్కారాలతో ఉమ్మ. ఏమండో ఎక్కడున్నారు? ఉత్తరం వచ్చింది. లైబ్రరీ నారాయణ కేకలేస్తూ లోపలికి వచ్చాడు. ఉమ నిదానంగా బయటకు వచ్చింది. నారాయణ శ్రీధర్ రాసిన ఉత్తరం అందించాడు. క్షేమ సమాచారాలు తెలియజేసుకోమని కోరుతూ తనకి ఉద్యోగం దొరికిందని తెలియజేస్తూ క్లుప్తంగా ఉంది ఆ ఉత్తరం. ఇదిగో ఇది పోస్టులో పడే, అప్పటికే తను రాయడం పూర్తి చేసిన కవర్ ఇస్తూ అంది. నారాయణ ఆశ్చర్యంగా ఉత్తరం వైపు ఉమ్మ వైపు చూశాడు. మీ గురువుగారికి ఈసారి శిష్యుడితో పాటు మరదలు కూడా ఉన్నది అన్న సంగతి గుర్తుకు వచ్చిందిలే, నాకు వచ్చింది ఉత్తరం అంది గంభీరంగా. శ్రీధరు గురునాథరావు గారి దగ్గర చేరి దాదాపు 4 రోజులు కావస్తోంది. అతనికి పని వరుస చూస్తుంటే ఉద్యోగంలో చేరినట్టు లేదు. ఒక్కొక్క రోజు భోజనం కోసం వారం చెప్పుకున్న ఇంట్లో చిన్న పని పెద్ద పని చేయాల్సిన ముఖ్యమైన పని చేసి పెడుతున్నట్టుగా ఉంది. అతను చేయాల్సిన ముఖ్యమైన పని గురునాథం గారి దగ్గర కూర్చుని ఆయన చెప్పినట్టుగా దొంగ లెక్కలు తయారు చేసి పెట్టడం, ఎరువుల ఫ్యాక్టరీ మీద లక్షల మీద వచ్చిన లాభాన్ని వేలల్లో నష్టంగా రూపొందించి చూపించాలి, కంపెనీ ఎప్పుడు అంతంత మాత్రంగానే నడుస్తున్నట్టు రుజువు చేయాలి, ఆదాయానికి మించిన ఖర్చులతో శతబతం అయిపోతున్నట్టుగా ఉండాలి, దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ బాధ తగ్గిపోతుంది, పనివాళ్ళకి బోనస్లు ఇచ్చే బెడద కూడా ఉండదు. శ్రీధర్కి ఇది చూడగానే కడుపులో దేవినట్టుగా ఉండేది. చేరిన 1-2 రోజుల్లోనే తను ఈ ఉద్యోగంలో ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అసాధ్యం అని తెలిసిపోయింది. సాధ్యమైనంత త్వరగా మరొక ఉద్యోగం చూసుకుని దీన్ని వదిలేయడం అన్ని విధాలా అవసరమని నిశ్చయించుకున్నారు. ఓ రోజున పరంధామయ్య గారి దగ్గర ఈ ఉద్దేశం బయటపెట్టాడు. బాబోయ్, ఇంకో ఉద్యోగం ఏమైనా దొరుకుతుందేమో, ప్రయత్నిస్తే బాగుంటుందేమో. ఆయన ముఖం కఠినంగా మారింది. ఏ, ఇప్పుడు ఉద్యోగానికి ఏమైంది? శ్రీధర్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ఆయనే అందుకున్నాడు. నాకు తెలుసులేబోయ్, నీలాంటి కుర్రాళ్ళు నిలకడగా ఒక చోట అంటిపెట్టుకుని ఉండలేరు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. ఏది కాదు, సరిగ్గా చెప్పు మరి, నాకు తెలియాలిగా. ఆ దొంగ లెక్కలు అవి రాయడం నా వల్ల కావడం లేదండి అన్నాడు. ఆ దొంగ లెక్కల, ఇదిగో ఈ మాట ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనకు. విషయం తెలియకుండా సభ్యత పాటించకుండా మాట్లాడే వాటిని మాటలు అనరు, కోతలు అంటారు తెలుసా? వాళ్ళ ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు, మనకెందుకు? మనకి ఇవ్వాల్సిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతుందా లేదా, అంతవరకే ఇది. ఇంకో విషయం మనకు అనవసరం. నీతి నిజాయితీ ఉన్న చోటనే ఉద్యోగం దొరకాలంటే నా వల్ల కాదు. ఈ ప్రపంచంలో అలా దొరుకుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇక ముందు నుంచి మాటలు ఉపయోగించడంలో మాత్రం నువ్వు కాస్త జాగ్రత్త పడడం నేర్చుకో. గురువుకే పంగనాలు పెట్టే వ్యక్తులున్నా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడదామనుకునే మనుషులన్నా నాకు పరమహసయ్యం. శ్రీధర్ నోటికి తాళం పడింది. ఎర్రబడిన ముఖంతో మూగపోయిన మనిషిలాగా పేపర్లో తలదూర్చుకొని కూర్చున్నాడు. పరంధామయ్య గారు ఉపన్యాసం అంతటితో గింజుకున్నట్టుగా అన్నాడు. దొంగలెక్కలట, దొంగలెక్కలు. ఏ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా గాలి కొట్టుకొచ్చిందా, లేక ఎవళ్ళ నోరైనా కొట్టి అన్యాయంగా సంపాదించిందా? వచ్చిన లాభాలు న్యాయంగా చూపిస్తే
వాడికి పడే ట్యాక్సులు ఏమిటో నువ్వు ఎరుగుదువా? నిజాయితీగా అవి కడితే చివరికి మిగిలేది ఏమిటో తెలుసా? చేతికి చెప్ప. ఆయనేం లంచం తినడం లేదే, కష్టపడి సంపాదించుకున్న డబ్బు కాకులకు గద్దలకు వేయకుండా జాగ్రత్త పడుతున్నాడు అంతే. అది తప్పంటావా? మాట్లాడవే, సమాధానం చెప్పు. పోనీ కష్టమో నిష్ఠూరమో, దేశం మీద భక్తి కొద్దీ, సాటి మనుషుల మీద జాలి కొద్దీ కడతామయ్యా. కానీ అది మనం అనుకున్న రూపంలో ఉపయోగపడుతోందా లేదే? మధ్య మనకున్న లంబోదరులు స్వాహా చేయడంతో సరి. ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు మధ్యలో వాడెవడో తినే కంటే మనమే దాచుకుంటే నయం కదూ. ఒరే అబ్బాయి, రాజురీతిగా నీతితో పరిపాలిస్తే ప్రజలు కూడా అలాగే ఉంటారు. దారి చూపాల్సిన రాజే అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తే ప్రజలు అంతే. ఆయన్ని అనుకుంటున్నావు ఇప్పుడు, రేపు నువ్వే ఆ కంపెనీ యజమాని అయ్యావే అనుకో, నువ్వు మాత్రం అలా చేయవనా? తప్పకుండా చేస్తావు. ఈ రోజుల్లో నీతులు, ధర్మోపదేశాలు ఎంతోమంది ఎదుటివాడిని ఆదరించమనడానికే కానీ మన విషయానికి వస్తే మనం చెయ్యం, మనము అలాగే అయిపోతాం. ఈ జోరీ గల పుట్టను ఎందుకు కదిపానా భగవంతుడా అన్నట్టు శ్రీధర్ పేపర్ వెనక కణతలు నొక్కుకుంటూ కూర్చున్నాడు. ఆయనతో పరిచయం పెరిగిన కొద్దీ చనువు పెరిగి అర్థం చేసుకోవడం పోయి మరింత ముభావంగా మారిపోయి దూరం కాసాగాడు. నిజానికి ఈయనకి ప్లీడర్ పట్టా దొరక్కపోవడం ఆంధ్రప్రదేశ్ అదృష్టమనే చెప్పాలి. ఆయన తర్కంలో తమాషా ఏమిటంటే, అప్పటికప్పుడు అదొక మైకంలాగా ఇదంత సబబు అని మనల్ని మనమే ఒప్పించేలాగా చేసేస్తుంది. ఇంతలో దేవతలాగా రత్తి కాఫీ ఫ్లాస్క్తో రావడంతో సంభాషణ అక్కడితో ఆగిపోయింది. భగవంతుడా బ్రతికానరా అని అనుకున్నాడు శ్రీధరు. ఏదైనా ఈ ఉద్యోగంలోంచి వెళ్ళిపోవాలంటే దానికి ఆయన సహాయం మాత్రం ఉండదు, వేరే చోట ఎక్కడైనా చూసుకోవాలి. చూసుకొని హఠాత్తుగా నాకు ఉద్యోగం దొరికింది, దీన్ని వదిలేస్తున్నాను అని చెప్పే వరకు ఆయనకు తెలియనీయకూడదు. ఈ ఊహ మనసులోనే ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో చేరిన సాయంత్రం పరశురామయ్య వచ్చి నీకు జీతం 400 రూపాయలు ఇస్తానగానే శ్రీధర్ హృదయం పురివిప్పిన నెమలిలాగా నాట్యం చేసింది. 400 ఉమ్మడి శానిటోరియంలో దివ్యంగా చేర్పించవచ్చు, తనకు కూడా ఆర్థికంగా అంత ఇబ్బంది ఉండదు, ఎంత హాయి అని అనుకున్నాడు. తీరా చేరి పనిచేయడం ప్రారంభించిన తర్వాత కానీ 400 రూపాయలు ఎందుకు ఇస్తున్నారో తెలిసి రాలేదు. మొట్టమొదట ఆయన దగ్గర కూర్చుని లెక్కలు తయారు చేయడం మాత్రమే జరిగింది. తర్వాత ఒకరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళబోయి సమయానికి ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో 6 నుంచి అశ్రద్ధ అయిపోయింది, ఈ వాటర్ బిల్లు కట్టి రాబోయి అన్నారు గురునాథరావు గారు. శ్రీధర్ సహజంగానే తిరస్కరించలేకపోయాడు. మర్నాడు వాటర్ బిల్లు కట్టి 2 మారి ఇంటికి వచ్చేసరికి గడియారం 12 చూపించింది. సాయంత్రం వేళ పట్టున ఇంటికి వెళ్ళిపోవడానికి వీల్లేకుండా గురునాథరావు గారు 2 బైండ్ పుస్తకాలు తెచ్చి ముందు పడేస్తూ, ఈ అకౌంట్స్ ఒకదానికొకటి టాలీ అయ్యాయో లేదో చూడు, ఈ నీలం రంగుది ఆకుపచ్చ దానికి డూప్లికేటర్, ఎక్కువ తప్పులు ఉండవులే, అయినా ఎప్పుడైనా పొరపాటుగా 1-2 తప్ప అనేసి వెళ్ళిపోయాడు. ఆయన 400 రూపాయలు జీతం ఊరికే ఇవ్వడం లేదు, 4 మనుషుల పని రాబట్టుకుంటున్నాడు, మొత్తానికి సామాన్యుడు కాదు సుమ అని అనిపించింది. శ్రీధరు ఓపిగ్గా జాగ్రత్తగా పుస్తకాలు పక్కన పెట్టుకుని సరిచూడసాగాడు. చాలా చోట్ల తప్పులున్నాయి, అవి దిద్ది సరిచేసి పుస్తకాలు మూసి కుర్చీలోంచి లేచేసరికి గోడ గడియారం 7 కొట్టింది. ఈ రోజు నుంచి ఉమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న మనసు ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని ఆత్రంతో ఎదురుచూస్తోంది. అతను డ్రాయర్ మూసి పక్కనున్న ఫైల్స్ కాగితాలు సర్ది కిటికీ తెరలు లాగి గది తలుపులు తాళం వేసి బయటకు వచ్చేసరికి ఇంటి ముందున్న లాన్లో పరశురామయ్య గురునాథం గారు కూర్చొని కబురు చెప్పుకుంటున్నారు. వరండాలో వెలుగుతున్న దీపపు కాంతి వాళ్ళు కూర్చున్నంత వరకు పడుతోంది. అయిపోయిందోయ్ అన్నారు గురునాథరావు గారు. అయిందండి, శ్రీధర్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు. రారా, నేను వచ్చేస్తున్నాను, పరశురామయ్య పిలిచాడు. క్షణంసేపు తలనొప్పిగా ఉందని సాకు చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకోవాలని అనిపించింది. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారంటే
ఓ పట్టాన తెమలరు. కానీ అతనికి తెలియకుండానే కాళ్ళు వాళ్ళు కూర్చున్న వైపుకు నడిచాయి. శ్రీధర్ వచ్చి పరశురామయ్య పక్కన కుర్చీలో కూర్చుండగా పద్మని ట్రేతో కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది. అతను కూడా ఉన్నాడు. ఇంకో కప్పు పట్రా పద్మ అన్నారు గురునాథరావు గారు. అబ్బెబ్బే ఎందుకండి, ఇదే మేమిద్దరం పంచుకుంటాం, ఇంత వద్దు నాకు అన్నాడు పరశురామయ్య. నాకు ఇప్పుడు వద్దండి అన్నాడు శ్రీధర్. కాఫీ ఉంది తెస్తాను, పద్మిని లోపలికి వెళ్ళింది. రేపు నిన్ను ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాను, త్వరగా రాబోయ్ అన్నారు గురునాథరావు గారు. శ్రీధర్ సరేనన్నట్టు తలూపాడు. ఆయన ఇదివరకు 2 సార్లు ఇలాగే త్వరగా రమ్మని వేరే పనులు చెప్పాడు. పద్మిని కాఫీ తెచ్చి శ్రీధర్కి అందించింది. కాఫీ కప్పు అందుకునే ఆ రెప్పపాటులో శ్రీధర్ కళ్ళు పద్మిని చేతిని పరిశీలనగా చూశాయి. తెల్లగా సన్నగా ఉంది ఆ చెయ్యి. ఇంకొకసారి ఆ చేతి నాజూకుతనాన్ని చూడాలని అనిపించింది. కానీ అంతలోనే ఆ చెయ్యి వెనక్కు పోవడం వల్ల సాధ్యం కాలేదు. పరశురామయ్య గురునాథం గారు ఇద్దరు రాబోయే ఎలక్షన్స్ గురించి, కూరగాయల ధరల గురించి మాట్లాడుకుంటున్నారు. శ్రీధర్ కానీ పద్మిని కానీ వాళ్ళ ప్రసంగంలో పాలు పంచుకోలేదు. పద్మిని కల్పించుకోకపోయినా శ్రద్ధగా ఆసక్తిగా వింటోంది. శ్రీధర్ చూపులు నేలను అంటిపెట్టుకొని అతడెక్కడో పరధ్యాసగా ఆలోచిస్తున్నాడనే చెప్తున్నాయి. తాతగారు చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్న పద్మిని దృష్టి అప్పుడు చలనం లేకుండా కూర్చున్న శ్రీధర్ మీద ప్రసరిస్తూనే ఉంది. అతని వేషభాషల్లో ఆడంబరం లేదు. మామూలు ప్యాంటు వేసుకుని తెల్లని షర్టు టక్ చేసుకుని షర్టు మోచేతి వరకు మడిచి ఉన్నాయి. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా అతనిలో ఎలాంటి టీవీ లేదు. ఆ కూర్చోవడం కూడా అతని ప్రవర్తనలాగే సౌమ్యంగా ఉంది. రెప్పవేయకుండా అతన్నంత దీర్ఘంగా ఆలోచిస్తున్న విషయం ఏమిటో అడిగి తెలుసుకోవాలని కుతూహలం లీలగా మెరిసి మాయమైంది. అతను అక్కడ చేరి దాదాపు 15 రోజులు కావస్తున్నా వచ్చిన రోజు ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంతవరకు ఇతనికి ముందు చేరిన ఒకళ్ళిద్దరు వారం రోజులు కూడా తెరకముందే తాతయ్య చేత దేనికో దానికి తిట్లు తిని వెళ్ళగొట్టబడ్డారు. ఈ క్షణంలో ఇలా కూర్చున్న శ్రీధర్ని చూస్తుంటే తాతయ్య కోరుకున్న వ్యక్తి అక్షరాల ఇలాంటి మనిషేనని అర్థమైంది. తాతయ్యకి పనిచేయాలి కానీ ఆయనతో పరిచయం పెంచుకోకూడదు. స్వతంత్రం ఇస్తాడు కానీ ఎలాంటి వేళల్లోనూ హద్దు మీరి ప్రవర్తించకూడదు. అన్ని సమయాల్లోనూ ఆయన పెద్దరికం గుర్తించాలి, విసిగించకూడదని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్తాం, పరందామే లేస్తూ అన్నాడు. పద్మిని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. శ్రీధరు సరిగ్గా ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న వాడిలాగా వెంటనే లేచి నిలబడ్డాడు. పరందామయ్య గురునాథం గారి దగ్గర, పద్మిని దగ్గర సెలవు తీసుకుని శ్రీధరు గురునాథం గారికి మాత్రమే వెళ్తానన్నట్టు చెప్పాడు. పద్మిని వాళ్ళిద్దరినీ సాగనంపడానికి గేటు దగ్గర దాకా వచ్చింది. వస్తానమ్మా, గేటు బయట కాలు పెట్టకుండానే అన్నాడు పరందామయ్య. 2 అడుగులు వేసిన ఆయన హఠాత్తుగా ఆగి తిరిగి వెనక్కి ఒక్కంగలో మళ్ళీ గేటు దగ్గరకు వచ్చాడు. పద్మిని గేటు మూస్తోంది. అమ్మాయి, అబ్బాయిని గురించి తాతయ్య ఏమంటున్నాడు? కంఠం తగ్గించి అడిగాడు. శ్రీధర్ అప్పటికే 4 అడుగులు ముందుకు వేసి సాగిపోయాడు. పరశురామయ్య హఠాత్తుగా అడిగిన ప్రశ్నకి క్షణంసేపు తెల్లబోయినా వెంటనే చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. మీకు తెలియదు, తాతయ్య నాతో ఇలాంటి విషయాలు అస్సలు మాట్లాడరు. పద్మిని ఆ మాటలు మాట్లాడేటప్పుడు దృష్టంతా దూరంగా వెళ్ళిపోతున్న శ్రీధర్ మీద నిలవడం ఆయన గమనించకపోలేదు. అవునులే అవునులే, ఊరికే అడిగాను, నచ్చకపోతే ఈసరికి నా ముఖం మీదనే చెప్పేవాడు కదా. ఆయన సంగతి నాకు తెలియదు, ఎలా అడిగానని తాతయ్యతో అనకమ్మా, మళ్ళీ ఏమైనా అనుకోగలరు అని అన్నాడు. పద్మిని అలాగే అన్నట్టు తలూపింది. పరశురామయ్య గబగబా నడిచి వచ్చి శ్రీధర్ని కలుసుకున్నాడు. ఇద్దరూ బస్టాప్ వైపు నడక సాగించారు. మధ్యలో ఆయన హఠాత్తుగా అన్నాడు, నీకు ఇదేం బుద్ధిరా, బొత్తిగా మంచి మర్యాద లేదా? ఈ ఉరుములేని పిడుగు దేనికో అర్థం కాలేదు శ్రీధర్కి. ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. దాదాపు 1 గంట పైగా కూర్చున్నాం అక్కడ, ఆ అమ్మాయి అక్కడే ఉంది, నీకు స్వయంగా కాఫీ కూడా తెచ్చిచ్చింది. ఒక్క మాట మాట్లాడావా నువ్వు? కనీసం కాఫీ కప్ తీసుకున్నప్పుడు కూడా థ్యాంక్స్ అన్నాలనే మర్యాద కూడా గుర్తులేదా నీకు? బాబాయ్, అమ్మాయి ఏమనుకుంటుందో నువ్వే ఆలోచించు,
ఏమనుకుంటుంది? విస్మయంగా అడిగాడు. ఏమనుకుంటుంది? వెక్కిరిస్తూ అనుకరించాడు ఆయన. శ్రీధరు మనసు చివుక్కుమంది, ఈసడింపుగా అన్నాడు పరంధామయ్య. పాపం అమాయకుడివి, ఏం తెలియదు. కనీసం నా తమ్ముడు కొడుకని చెప్పినందుకు ఆ పరువైనా నిలబెట్టు మరి. శ్రీధర్ అహం దెబ్బతింది. నోట్లోంచి విసురుగా రాబోయిన మాటల్ని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. ఇంతలో బస్సు వచ్చింది. పరంధామయ్య శ్రీధర్తో పాటు ఎక్కలేదు. నువ్వెళ్ళు, నేను వస్తా, నాకు వేరే పనుంది అని ఆగిపోయాడు. శ్రీధరు ఇంటికి చేరుకునేసరికి గదిలో ఉత్తరం పడింది. ఆత్రంగా వంగి తీసుకున్నాడు. ఉమ వ్రాసిందే, సందేహం ఏమీ లేదు. కొంచెంసేపు అతని గుండెలు కొట్టుకున్నాయి. ఇందులో ఏం రాసిందో, ఎలాంటి తిట్లు శాపనార్థాలు ఉన్నాయో, ఉమ ఆరోగ్యం ఎలా ఉందో తెలిపే వార్త ఏదైనా భయంకరమైనది లేదు కదా. దడదడలాడుతున్న హృదయంతో తెరిచి చూశాడు. ఉత్తరం చదువుతున్న కొద్దీ అతని ముఖం ప్రసన్నంగా అయింది. పూర్తయ్యేసరికి పెదవుల మీద చిరునవ్వు దోబూచులాడింది. గుండెదడలాటిది కూడా తగ్గింది. చాలాసేపటి నుంచి మోయలేక మోయలేక మోస్తున్న బరువు దింపేసినట్టు హాయి లాంటి అనుభూతి ఎంతగానో కలిగింది. ఉమ ఎలాంటి పరిస్థితులైనా కాలానికి అన్వయించుకొని సరిపెట్టుకోగల నేర్పుగల ఉమ. ఏ పని ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది గుర్తించాలనే వివేకంతో తాపత్రయపడే ఉమ ఈరోజు ఈ క్షణంలోనే కాదు, ఇంత క్రితం కూడా ఎన్నోసార్లు ఇలా ఉమ వ్యక్తిత్వం సానపట్టిన వజ్రంలాగా తడతడలాడడం తనకు గుర్తుంది. మనసులో మాట మామూలుగా ఎక్కడో ఉమ క్షమిస్తుంది అనే ధైర్యం ఉండబట్టే తను ఇలా సాహసం చేసి రాగలిగాడు. సాహసాన్ని విజయలక్ష్మి వరిస్తుంది అన్న వాక్యం అసత్యం కాదు. ఆ రోజు తెగించి నిశ్చయం తీసుకుని మూర్ఖంగా రాబట్టే ఇప్పుడు ఇంత శాంతి, ఇంత హాయి. బట్టలు మార్చుకొని మంచం మీద కూర్చుని నిదానంగా మరోసారి ఉత్తరం చదువుకున్నాడు. అతని దృష్టి ఏం ఉద్యోగం, ఎక్కడా అన్న చోట ఆగిపోయింది. ఏం ఉద్యోగం అని వ్రాయాలి? గురునాథం గారికి మేనేజర్ అని రాస్తే తని ఉద్యోగంలో ఎలాగో ఉండబోవడం లేదు. త్వరలోనే ఇంకోటి చూసుకోవాలి అని అనుకున్నాడు. ప్రస్తుతానికి ఏదో ప్రైవేట్ కంపెనీ అని రాస్తే సరిపోతుంది. గురునాథం గారి పేరు వినగానే తనకి విద్యాపతి తప్పకుండా గుర్తుకు వస్తాడు. ఫోటో కావాలట, అద్దం కోసం 5 రూపాయలట. అతనికి నవ్వొచ్చింది. ఉమ చెప్పిన పనులు చేయకుండా ఉండే సాహసం లేదు తనకి. ఫోటో తీయించుకోవాలి. రాగానే తను ఎలాగో ఊరు వెళ్తున్నాడు. అక్కడే 5 రూపాయలు ఉమకి దాచుకోమని ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ రాత్రి పడుకున్న అతనికి త్వరగా నిద్ర పట్టలేదు. ఉమని శానిటోరియంలో చేర్పించాలి. మదనపల్లి కంటే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న అనంతగిరి అయితే బాగుంటుంది. ఒక్క పూట ప్రయాణం. తను వారానికి ఒకసారి, వారానికేమిటి, వీలున్నప్పుడల్లా వెళ్ళి చూసి వస్తూ ఉండొచ్చు. శ్రీధర్ రాబోయే ఆదివారం అనంతగిరి వెళ్ళి అక్కడ చూసి వివరాలు కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఫస్ట్ 2 రోజులు ఉందనగా శ్రీధర్ పరంధామయ్యతో, బాబాయ్ ఎల్లుండి నేను ఊరు వెళ్తున్నాను అని అన్నాడు. పేపర్ చూస్తున్న ఆయన, ఊరా, ఏ ఊరు అన్నారు ఆయన తలెత్తకుండానే. మా ఊరు. ఇప్పుడేం తొందర వచ్చింది, వెళ్దుగానిలే. శ్రీధరు క్లుప్తంగా ఉమ పరిస్థితి వివరించి చెప్పాడు. ఆయన చేతిలోని పేపర్లోకి చూస్తున్నట్టు నటించిన శ్రద్ధగానే విన్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఉమ్మని వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి అని అన్నాడు. పరశురామయ్య ముఖంలో గబగబా రంగులు మారిపోయాయి. ఆయనకెదురుగా టేబుల్ నానుకొని నిలబడి గుమ్మంలోంచి బయటికి ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్న శ్రీధరు ఆయన ముఖంలో మార్పులు గమనించలేదు. వెళ్ళి రావడానికి 8 రోజులు పడుతుంది, చివరిగా అడిగాడు ఆయన. కనీసం వారమైనా కావాలి. వారమా? కుర్చీలోంచి ఎగిరిపడ్డంత తీవ్రంగా అడిగాడు. అవును, ఉమను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాలి. మరి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి కదా. అయితే మాత్రం వారం ఎందుకు? వెళ్ళడానికి ఓ రోజు, రావడానికి ఓ రోజు, మధ్య అక్కడ ఒక రోజు, పోనీ ఇంకొక రోజు వేసుకో, 4 రోజులు. శ్రీధర్ సమాధానం చెప్పలేదు. ఏ గురునాథం గారికి ఏమని చెప్తావు? ఏం చెప్పను? ఆయన క్షణంసేపు ఆలోచించి, నువ్వేం చెప్పద్దు, జీతం తీసుకోగానే వెళ్ళిపో, నేనేదో సర్ది చెప్తాను అని అన్నాడు. శ్రీధరు అలాగేనన్నట్టు తలూపాడు. మీ వాళ్ళని ఇక్కడికే తీసుకురా, ఇక్కడ తెలిసిన డాక్టర్కి చూపించే రికమెండేషన్ లెటర్ తీసుకెళ్తే త్వరగా చేర్చుకుంటారు. శ్రీధర్ కళ్ళల్లో కృతజ్ఞత నిండుకుంది. క్షణం క్రితం ఆయనపై
కలిగిన చిరాకుకి సిగ్గుపడ్డాడు. ఆయన ఎలాంటి వాడైనా నిండు మనస్సుతో సహాయం చేస్తున్నాడు. సహాయం పొందిన వాళ్ళ గురించి తక్కువగా ఆలోచించడం అనేది మర్యాద లక్షణం కాదేమో. సరిగ్గా ఫస్ట్ నాడు గురునాథం గారింట్లో అతను ఆఫీస్ రూమ్లో కూర్చొని రాసుకుంటూ ఉండగా పరందామయ్య దగ్గరగా వచ్చి, పద్మిని సినిమాకి వెళ్తుందట, నేను వెళ్తున్నాను వెంట, నాకు బజార్లో పనుంది, నువ్వు తీసుకొచ్చి థియేటర్ దగ్గర వదిలి ఇంటికి వెళ్ళిపో, నేను అట్నుంచి సరాసరి అక్కడికే వచ్చేస్తాను అని అన్నాడు. శ్రీధర్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు. అతని రాత్రి ట్రైన్కి బయలుదేరుతున్నాడు. అతని కళ్ళల్లో అనుమానం అర్థం చేసుకున్నవాడిలాగా, నీ ట్రైన్ రాత్రి 10:35కి కదా, మేము వెళ్తున్నది 6 గంటలకు అన్నాడు కంఠం తగ్గించి. ఇంతలో గదిలోనికి టామీ ఎగురుకుంటూ రావడంతో సంభాషణ ఆపేసి లేచి నిలబడ్డాడు. బయట గురునాథం గారి గొంతు వినిపించింది. నౌకరుకి ఏదో పురమాయిస్తున్నాడు ఆయన. త్వరగా పని కానీ మిగిలిన ఇబ్బంది లేదు, రేపు ఉదయం త్వరగా వచ్చి పూర్తి చేసుకో, కాస్త బిగ్గరగానే అన్నాడు పరశురామయ్య. గురునాథం గారు రాలేదు. పరశురామయ్య తానే బయటికి వెళ్ళాడు. శ్రీధర్ తల మళ్ళీ అకౌంట్ పుస్తకంలోకి వంగింది. గోడ గడియారం 5 గంటలు కొడుతూ ఉండగానే నౌకరు వచ్చి, అమ్మగారు తయారవ్వమన్నారు, మిమ్మల్ని రెడీగా ఉండమన్నారు అన్నాడు. అలాగే అన్న తర్వాత కూడా 1 గంట సేపు పనిచేశాడు. పావు తక్కువ 6 అవుతుండగా నౌకరు మళ్ళీ వచ్చాడు. అమ్మగారు కారులో కూర్చున్నారు, మీకోసం చూస్తున్నారు. శ్రీధర్ చప్పున పుస్తకాలు నీట్గా సర్ది గది తాళం వేసి బయటికి వచ్చాడు. అతనికి ఆ గది ఫైల్స్ అప్పచెప్పేటప్పుడు గురునాథం గారు తన దగ్గరున్న గది తాళం చెవి డూప్లికేట్ అతనికిచ్చి దగ్గరించుకోమని చెప్పారు. దాని మూలంగా శ్రీధర్ ఎవరి ప్రమేయం లేకుండా సరాసరి గది తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు గది తలుపులు మూసేటప్పుడు ఆ తాళం చెవి మర్చిపోయినట్టు అక్కడ వదిలేద్దామా అని అనిపించింది. మళ్ళీ అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నాడు. అతను బయటకు వచ్చేసరికి పద్మిని అప్పటికే కారులో కూర్చుని ఉంది. అతన్ని చూడగానే చిరునవ్వు నవ్వింది. శ్రీధర్ నవ్వడం కానీ నమస్కరించడం కానీ ఏది చేయలేదు. వెళ్ళి ముందు తలుపు తెరుచుకొని డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారు 10 నిమిషాల్లో థియేటర్ చేరుకుంది. కానీ విత్ ద విండ్ ఇంగ్లీష్ సినిమా పేరు చూడగానే అతని మనసు ఉసూరంది. ఈరోజు ఊరికి ప్రయాణం లేకపోతే తను కూడా చూసేవాడు, చాలా మంచి సినిమా అని చాలామంది చెప్పారు. ఇదివరకు ఒకసారి వైజాగ్లో ఉండగా వచ్చినప్పుడు వెళ్తే టికెట్ దొరకలేదు, తర్వాత వీలే కుదరలేదు. పద్మిని కారులోంచి దిగగానే డ్రైవర్తో, తాతయ్య ఎక్కడికో వెళ్తారట, ఆయన పని చూసి మళ్ళీ షో వదిలే టైంకి వచ్చాయి అంది. శ్రీధర్ కళ్ళు పరశురామయ్య కోసం వెతికి నిరాశ పొందాయి. ఆయనే రాజకార్యాలు వెలగబెడుతున్నాడు, ఇంకా రాలేదు. పద్మిని 4-5 ఆడవాళ్లు నిలబడిన చోట దగ్గరగా వెళ్ళి నిలబడింది. శ్రీధర్ దూరంగా బుకింగ్ దగ్గర నిలబడ్డాడు. పద్మిని సినిమా కోసమని ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణ ఏమీ లేదు. పాలపిట్ట రంగు చీర జాకెట్ వేసుకుంది. మెడలో ఒంటిపేట ముత్యాల గొలుసు మాత్రమే చీరపైన ఉంది. చెవులకి ఏమీ లేవు. వదులుగా వేసుకున్న జడ చెవులని కప్పేస్తోంది. కుడి చేతికి ముత్యాల గాజు ఒకటి వేసుకుంది. ఎడం చేతికి చింతపిక్కంత చిన్న గడియారం ఉంది. దూరం నుంచి చూస్తే భుజాలు పట్టి అటు ఇటు తిప్పుతూ చూడాలనే ఆసక్తిని ప్రేరేపించే బొమ్మలా ఉంది. అమ్మాయిలు చాలా సన్నగా ఉన్నా ఆరోగ్యంగా కూడా ఉంటారని అతడికి మొదటిసారి తెలిసింది. బుకింగ్ మొదలైంది. పద్మిని బ్యాగ్లోంచి డబ్బు తీసుకుని శ్రీధర్ దగ్గరికి రమ్మన్నట్టు సాయిగ చేసింది చేత్తో. అతను దగ్గరగా వచ్చాడు. డబ్బు అందుకునేటప్పుడు చేతివేళ్లు నాజూకుతనం మరొకసారి దగ్గరగా పరిశీలనగా చూశాడు. శ్రీధర్ వెళ్ళి టికెట్ తెచ్చిచ్చాడు. అట్టే రష్ కూడా లేదు. పరశురామయ్య ఇంకా రాలేదు. వస్తున్న జాడ కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ తప్ప అందరూ వెళ్ళిపోయారు. ఎలా, టైం అయిపోతుంది, ఈయన ఇంకా రాలేదు అంది పద్మిని చేతి వాచి చూసుకుంటూ. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడ నిలబడి ఆయన రాగానే లోపలికి పంపిస్తాను. అమ్మో, నేను ఒక్కదాన్నా, గుండెల మీద చేయి వేసుకుని కళ్ళల్లో భయం కనిపిస్తుండగా అంది. ఎందుకో తెలియదు కానీ భయంతో వెడల్పైన కళ్ళు, గుండెల మీద చేయి కొద్దిగా తెరిచిన నోరు, పద్మిని ముఖం అతని గుండెల్లో నాటుకుపోయింది. పైకి మరేం చేయడం, లోపల ఇవాళ అస్సలు ఊరెళ్ళడం అనేదే ఉందా అంటూ మనసులో అతను కూడా గుండెల మీద చెయ్యేసుకున్నాడు. మంచి పిక్చరు, ఇవాళే ఆఖరి రోజు కూడా అంది పద్మిని నిరాశగా. ఈరోజు వస్తున్నానని ఉత్తరం కూడా రాశాను,
ఉమ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాడు అతను. వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? ఉమని నిరాశపరచడం కంటే ఎందులోనైనా పడి చావడం నయం. పోనీ మీరు కూడా రాకూడదు నేనా అన్నాడు అతను. రావడానికేం అభ్యంతరం, కానీ ఊరు వెళ్ళాలి, ట్రైన్ అందుకోగలనా అని సందేహం. రండి పిక్చర్ మొదలు పెట్టేస్తున్నారు అంది పద్మిని. సినిమా మొదలైంది. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చున్నారు. ఈరోజు నేను ఊరు వెళ్ళినట్టే ఉసురుమంటూ కూర్చున్నాడు. పిక్చర్ మొదలైంది. నిజంగానే చాలా బాగుంది. కొంచెం సేపటికి ఇద్దరు సినిమా చూడడంలో మునిగిపోయారు. మధ్య మధ్య అర్థం కాని తెలియని చోట శ్రీధర్ని అడుగుతోంది పద్మిని. అతను వివరించి చెప్తున్నాడు. దయ్యంచి కాస్త మెల్లిగా మాట్లాడుకుంటారా? వెనుక నుంచి ఒక సింగుగారు అన్నాడు. తర్వాత పద్మిని దాదాపు శ్రీధర్ భుజం మీద చెవి దగ్గరగా తలపెట్టి అడిగింది. నిటారుగా కూర్చున్న శ్రీధర్ కంఠం తగ్గించి చెప్పసాగాడు. అంత ఏకాగ్రతతో సినిమా చూస్తూ కూడా మంద్ర స్థాయిలో మృదు మధురంగా వినిపిస్తున్న అతని కంఠానికి ముగ్ధురాలైపోయింది. సినిమా పెద్దది అవడం వల్ల 2 సార్లు ఇంటర్వెల్ ఉంది. మధ్యలో లైట్లు వెలిగినప్పుడు అందరూ తమ వైపు, ముఖ్యంగా పద్మిని వైపు తిరిగి చూడడం శ్రీధర్ గమనించాడు. అందమైన అమ్మాయి పక్కన, అందులో హై క్లాస్ టికెట్లో కూర్చోవడం, అందరూ తమ వైపు తేరిపారా చూడడం శ్రీధర్కి నూతనమైన అనుభవం. పద్మిని ఇదేం పట్టరాని దానిలాగా ఒళ్ళో ఉన్న బ్యాగ్ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది. శ్రీధర్కి ఈ అనుభవం జీవితంలో మార్పు రానిదిగా, మధురమైనదిగా అనిపించింది. క్షణం సేపు ఊరు వెళ్లాలనే ఆదుర్దా కూడా మర్చిపోయాడు. సినిమా పూర్తయింది. చిట్ట చివరిలో కథానాయకి భర్తని నిన్ను నేను ప్రేమించాను అని అంటుంది. అంత క్రితం ఇన్ని సంవత్సరాలుగా ఓపికతో ఎంతో నేర్పుగా ఆమె ప్రేమని పొందాలని అహర్నిశలు ప్రయత్నించి విఫలుడై చివరికి విరక్తి చెంది విరిగిన మనసుతో దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధమైన భర్త అది నీ దురదృష్టం అనేసి వెళ్ళిపోతాడు. కథానాయకి ఒంటరిగా మిగిలిపోతుంది. సినిమా అయిపోయింది. పద్మిని జేబు రుమాలు తీసి అందులో ముక్కు చీదుకోవడం శ్రీధర్ గుర్తించాడు. అందులో అంత హృదయాన్ని కదిలించి కన్నీళ్లు తెప్పించే అంత విషయం ఏముందో అర్థం కాలేదు. కథానాయకుడి వైపు నుంచి ఆలోచిస్తే ఆ నిర్ణయం, ఆ సినిమాకు ముగింపు ఎంతో సహజంగా ఉన్నాయి. ఇద్దరూ బయటకు వచ్చారు. కారు వచ్చి రెడీగా ఉంది. ఇంటికి తిరిగి వస్తుండగా అంది పద్మిని, మీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఈరోజు మీరు గనక లేకపోతే ఇంత మంచి సినిమా చూడకుండానే వెళ్ళిపోయేది. శ్రీధర్ జవాబు చెప్పలేదు. అతని మనసు ఆలోచిస్తోంది. ఇప్పుడు వెళ్ళిన రైలు అందుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత పద్మిని మళ్ళీ తనే అంది, గాన్ విత్ ద విండ్ పుస్తకం ఉంది కదూ? ఉంది. మీరు చదివారా? పైకి లేదు, మనసులో ఊరుకోకుండా ఉత్తరం రాశాను. ఉమ ఎదురు చూస్తూ ఉంటుందని అనుకున్నాడు. రేపు నాకు అది తెచ్చిపెట్టండి. ఎంత ఆలస్యమైనా సరే పుస్తకం దొరకందే మాత్రం ఇంటికి రావద్దు. ఇదిగో డబ్బు. వెనక సీట్లో కూర్చున్న పద్మిని డబ్బు తీసి చేయి ముందుకు చాచింది. ఆ పుస్తకం ఓ పొట్టాన దొరకదు, వెతకాలి. ధర ఎంతో తెలియదు. పుస్తకం తెచ్చిన తర్వాత తీసుకుంటాను. ముందు సీట్లో కూర్చున్న అతను తల తిప్పకుండానే నమ్రతగా జవాబిచ్చాడు, తప్పకుండా తెస్తారు కదూ, మర్చిపోరు కదూ. పైకి లోపల, ఈ రాత్రి నేను ఊరు వెళ్ళకపోతే చూద్దాంలే అని అనుకున్నాడు. ఈరోజు ఆఖరు, లేకపోతే రేపు ఇంకొకసారి తప్పకుండా చూసేదాన్ని. ఎంత మంచి పిక్చర్ అయినా, ఎంత మంచి పుస్తకం అయినా 2వసారి చూడడం కానీ 2వసారి చదవడం కానీ శ్రీధర్కి ఇష్టం ఉండదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఇద్దరు దిగి లోపలికి వచ్చేసరికి వరండాలో కేన్ చైర్లో కూర్చున్న గురునాథం గారు, పరందామయ్య గారు కనిపించారు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. పరందామయ్యను చూడగానే శ్రీధర్కి ఒళ్ళు మండిపోయింది. ఎలా ఉందమ్మా పిక్చరు? గురునాథం గారు మనవరాలను అడిగారు. చాలా బాగుంది. సినిమా చూడను అనే నీబోటి వాళ్ళని దురదృష్టవంతులు అని వెక్కిరించేంత బాగుంది అంది పద్మిని. క్షమించాలి, అమ్మాయి థియేటర్కి బయలుదేరుతుంటే దోవలో పాత స్నేహితుడు ఒకడు కలిసి జిడ్డులా పట్టుకుని వదలకపోవడంతో రాలేకపోయాను అన్నారు పరంధామయ్య గారు. ఆ క్షమార్పణ లేవో మీ అబ్బాయికి చెప్పుకోండి, నాకేమి ఇబ్బంది కలగలేదు, సలక్షణంగా చూశాను, పద్మిని చిరునవ్వుతో అంది. ఫోన్లే, మీ చిన్నవాళ్ళిద్దరూ సినిమా చూస్తే మా ముసలాళ్ళిద్దరూ కబుర్లతో ప్రపంచాన్ని చుట్టి వచ్చాం. పరంధామయ్య సమాధానం ఇచ్చాడు.
రావోయ్రా అక్కడ నిలబడ్డామే, ఇప్పుడే మీ బాబాయి నీ చిన్నతనం గురించి చెప్తున్నారు. ఎప్పుడూ లేనిది గురునాథం ఆసక్తిగా పిలుస్తూ ఆహ్వానించాడు. పరండా అంచునే నిలబడిపోయిన శ్రీధర్ ఉలిక్కి పడుతూ, నా చిన్నతనం గురించా అన్నాడు. అవునురా, నీ చిన్నతనం గురించే. నువ్వు స్కూల్లో చిన్నప్పుడు మీ తెలుగు మాస్టర్ని ఎలా ఏడిపించింది? మన ఊళ్ళో గంగారమ్మ జాతరప్పుడు మేకపిల్లని బలిస్తుంటే తెలిసి నలుగురిని పోగు చేసుకుని వాళ్ళకి నిప్పు పెట్టించాలని ఎలా చూపించింది చెప్తున్నాను అని అన్నాడు. శ్రీధర్ నిశ్చేష్టుడై నోటమాట రానివాడ్లాగా నిలబడ్డాడు. అది తన చిన్నతనమా? ఆ పనులు తను చేశాడా? అబద్ధాలకు కూడా హద్దుండాలి. అవసరానికి అబద్ధం ఆడేవాడు లౌక్యుడు, అవసరం లేకుండా అబద్ధం ఆడేవాడు నీచుడు. పరశురామయ్య అనే ఈ వ్యక్తి రెండో రకానికి చెందినవాడు. శ్రీధర్కి నిజంగా చాలా అసహ్యం వేసింది. ఇక మాకు సెలవు ఇప్పించండి, వెళ్తాం అన్నాడు పరశురామయ్య. కారులో వెళ్ళండి అన్నాడు వరండా మెట్లు దిగుతుంటే పద్మిని వెనక నుంచి హెచ్చరించింది. నా పుస్తకం రేపు మర్చిపోరు కదా? ముగ్గురు అనుకోకుండా ఒక్కసారి వెనక్కి తిరిగారు. పద్మిని దృష్టి శ్రీధర్ మీద ఉంది. మిమ్మల్ని మర్చిపోరు కదా జ్ఞాపకం చేస్తూ అంది మళ్ళీ. ఏం పుస్తకం అమ్మా అది అన్నాడు గురునాథరావు గారు. ఇప్పుడు చూసిన సినిమాది తాతయ్య, చాలా మంచి పుస్తకం. అలాగా దానికేం భాగ్యం, తప్పకుండా తెస్తాడులే. పనసురామయ్య హామీ ఇచ్చాడు. గేటు దగ్గరకు చేరుకోగానే బాబాయ్ నా జీతం అంటూ శ్రీధర్ కంఠం తగ్గించి నసిగాడు. నాకు ఇచ్చారు, నీ ప్రయాణానికి ఏమీ ఆటంకం లేదులే, వెళ్ళొచ్చు అని సమాధానం ఇచ్చాడు. శ్రీధర్ గుండె నిండా గాలిని పీల్చుకున్నాడు. ఈ సినిమా గొడవలో జీతం ప్రసక్తి రాలేదేమోనని ఇంతవరకు భయపడుతున్నాను. కారులో ఇంటికొచ్చి దిగారు. శ్రీధరు ఇంట్లో కాలు పెట్టి పెట్టగానే ప్రయాణానికి సన్నాహమయ్యాడు. ఆ అమ్మాయి సినిమాలో ఏమైనా మాట్లాడిందిరా అని అడిగాడు పరందామయ్య. ఆ ఏముంది కుతూహలంగా అడిగాడు పరశురామయ్య. ఆ ఏముంది కుతూహలంగా చూశాడు. ఆ సినిమా పుస్తకం కావాలి అంది. పరశురామయ్య విసుక్కున్నాడు. ఆ విషయమైనా నేను విన్నాను కదా, ఎన్నిసార్లు చెప్తావు ఏటి? ఏమో మరి 4 సార్లు చెప్పింది. ఆ లోపం నీదే. ఆ అమ్మాయి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఆ మాట ఎత్తి ఉంటుంది. నీ సంగతి నాకు తెలియదు రా, ఇలా కూర్చుని ఉండిపోతావు. ఇంకెప్పుడు అలా చేయకు మందలింపుగా అన్నాడు. శ్రీధర్ ఆయన మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. ప్రయాణం హడావిడిలో ఉన్నాడు. ఆయన కూడా వెంట స్టేషన్కు వచ్చాడు. దోవలో ఉమన్ తీసుకుని వెంటనే వచ్చేయమని మరీ మరీ హెచ్చరించాడు. టికెట్ తీసుకోబోయే ముందు 200 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి, అంతా ఎందుకు, నా దగ్గర ఉండని అన్నాడు. శ్రీధరు కాదనలేకపోయాడు. తర్కించి దీర్ఘంగా సంభాషణ జరిపే టైం కూడా లేదు. అప్పటికే ప్లాట్ఫామ్ మీద వచ్చి నిలబడి ఉన్న ట్రైన్ కూత వేసి కదలడానికి సిద్ధంగా ఉంది. అదరా బదరా పరిగెత్తుకు అందిన పెట్టులో కూర్చున్నాడు. రైలు కదిలింది. త్వరగా వచ్చాయి. పరశురామయ్య చేతులు ఊపాడు. శ్రీధర్ ప్రాణం కుదుటపడింది. ఎలాగైతేనే ఉమని నిరాశపరచకుండా వెళ్తున్నాడు తను. కానీ మధ్యలో పద్మిని కంఠం వినిపిస్తున్నాయి ఉంది. రేపు పుస్తకం మర్చిపోరుగా అని. శ్రీధర్ ఎక్కిన ట్రైన్ బాగా లేటు కావడంతో బెజవాడలో దిగేసరికి చాలా పొద్దెక్కింది. అక్కడి నుంచి సరాసరి బస్టాండ్కు వచ్చాడు. బస్సు ఎక్కి 2 గంటలు ప్రయాణం చేసి రోడ్డు దగ్గర దిగేసరికి ఎండ చుర్రుమంటూ నెత్తిన పడడానికి సిద్ధంగా ఉంది. రోడ్డు దగ్గర నుంచి పొలాల మధ్యగా ఉన్న ఆ కాల్వ వెంబడి నడక సాగిస్తూ ఉంటే సుపరిచితమైన ఆ పరిసరాలు చూడగానే క్షణంసేపు తాను హైదరాబాద్ వెళ్ళడం, ఉద్యోగం పొందడం ఇదంతా నిజమేనా అని భ్రమ కూడా కలిగింది. వాస్తవమేనన్న నమ్మకం కోసం లాల్చి జేబులో ఉన్న డబ్బు పదే పదే తడుముకోసాగాడు. ఊరు వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. దారిలో ఒకరిద్దరు తెలిసిన వారు కనిపించి, ఈవేళప్పుడు వస్తున్నారు ఎక్కడి నుంచి బాబు అంటూ కుశల ప్రశ్నలు ప్రారంభించారు. వాళ్ల ధోరణి అడిగే వైనం గమనిస్తే తను అసలు ఊరు వదిలి వెళ్ళిన వార్త తెలిసినట్టు లేదు. పెద్ద బజారు దాటి సాతాని రత్తయ్య ఇంటి ముందు నుంచి కుడివైపు సందులోకి తిరగగానే ఎదురుగా కనిపిస్తోంది. సందులో ఎడంవైపు తాటాకులు వసారా దించిన మట్టి అరుగు, తమ పాత ఇల్లు. దాన్ని చూడగానే అతని గుండెలు కొట్టుకున్నాయి. అడుగులు గబగబా పడ్డాయి. ఇంటి ముందున్న అరుగులు శుభ్రంగా అలికి తెల్లటి ముగ్గులు పెట్టి ఉండడంతో కళకళలాడుతూ పండగనో పరమ ఆత్మీయుడైన వ్యక్తినో
హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టున్నాయి. తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. గుమ్మం ఎక్కి లోపలికి అడుగు పెడుతుంటే అతని మనసులో గాబరా లాంటిది కలిగింది. అతను ఊహించినట్టుగా ఉమ ఎదురు రాలేదు. అత్తయ్య కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ధ్వని వినిపించలేదు. వీళ్ళంతా ఏమయ్యారు? తను రాసిన ఉత్తరం అందలేదా ఏమిటి అని అనిపించింది. వంటిట్లో నిలబడిన శ్రీధర్ అప్రయత్నంగా అత్తయ్య అని కేకేశాడు. క్షణంలో సగంసేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ వెంటనే ఎవరు అంటూ గదిలోంచి ఉమ పరిగెత్తుకొచ్చింది. ఎవరు? లోపల నుంచి సుభద్రమ్మ కూడా బయటకు వచ్చింది. శ్రీధర్ని చూడగానే బాణంలాగా దూసుకు రాబోయిన ఉమ అంతలోనే హఠాత్తుగా ఆగి అలాగో గుమ్మాన్ని గట్టిగా పట్టుకొని నిగ్రహించుకుంది. వచ్చావా నాయన, ఇంతవరకు నీకోసం చూసి చూసి ఇంకా రావేమోనని ఇప్పుడే లోపలికి వెళ్ళాం అంది సుభద్రమ్మ ఆదరణగా. శ్రీధర్ చెవులకి ఆవిడ పలకరింపు సోకనే లేదు. అతని గది గుమ్మంలో నిలబడిపోయిన ఉమ్మని ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు. అనారోగ్యం అనేది మనిషిలో శక్తిని రూపుని ఎలా హరించేస్తుందో అతను చాలామందిలో అనేకసార్లు చూశాడు. కానీ ఆమెలో ఈ కొద్ది కాలంలో వచ్చిన ఈ మార్పు భయంకరంగా ఉంది. చాలాసేపు పడుకొని గడపడం వల్లేమో జుట్టు లేచి చిందర వందనగా అయ్యి పిచ్చిదాని ఆకృతిలాగా వచ్చింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవన్ తొణికిసలాడుతూ దేని మీద శ్రద్ధ కానీ ప్రత్యేకమైన ఆసక్తి కానీ లేనట్టు అనుక్షణం చంచలంగా కదులుతూ ఎదుటివారి దృష్టిని పదే పదే తమ వైపు తిప్పుకునే కళ్ళు గాజు కళ్ళలాగా బొత్తిగా నిర్జీవంగా ఉన్నాయి. వాటిల్లో కొత్తగా కనిపిస్తున్న నిశ్చలత్వం కూడా భయంకరంగా ఉంది. శ్రీధర్ చూపుల్లో భావం కనిపెట్టేసిన ఉమ అస్పష్టంగా బావా అంది. పెదవులు ఉచ్చరించినా శబ్దం పైకి రాలేదు. ఉమా, అతని కంఠం ఆర్ద్రంగా భయంగా బాధగా పలికింది. శ్రీధర్ నోట్లోంచి తన పేరు రాగానే ఆమె అతని చేతుల్లో వాలిపోవడానికి అన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి అంతలోనే ఆగి రెండు అడుగులు వెనక్కు వేసి గిరుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది. ఉమా వెనక నుంచి పిలుస్తూ అతను గదిలోకి వచ్చాడు. మంచం మీద కుప్పలా పడి ఉన్న ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె ఏడవగా అతనింతవరకు ఎప్పుడు చూసిన జ్ఞాపకం లేదు. క్షణంసేపు నిరుత్తరుడైనట్లు నిలబడిపోయినా వెంటనే మంచం దగ్గరగా వెళ్తూ ఏమిటి పిచ్చితనం అన్నాడు. ఆమె ఏడుపు ఆగలేదు. మరింత ఉధృతంగా పొంగి వస్తూనే ఉంది. అతను మెల్లగా మంచం మీద కూర్చుని ఎముకల పోగులా ఉన్న ఆమెని దగ్గరగా తీసుకుని అనునయించాలని చూశాడు. కానీ ఫలితం లేదు. ఆమె అతని చేతిని విదిలించేసింది. అయితే నా మీద కోపం పోలేదన్నమాటేనా అన్నాడు రుద్ధకంఠంతో. ఆమె సమాధానం చెప్పలేదు. అయితే మరెందుకు ఉత్తరం అలా రాశావు అన్నాడు. అది చూసిన తర్వాత నీ కోపం తీరిందనే అనుకున్నాను. ఆ నమ్మకమే నన్ను ఈ ఎర్రటి ఎండలో నడిపించుకొని తీసుకొచ్చింది. దానికి కూడా ఆమె నుంచి సమాధానం రాలేదు. ఇంతలో సుభద్రమ్మ గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. చూడత్తయ్యా, నేనెంత కష్టానికి తెగించి వెళ్ళానో, మళ్ళీ ఎంత కష్టపడి వచ్చానో ఉమ్మ గుర్తించలేదు, నాతో మాట్లాడడం లేదు అంటూ ఫిర్యాదు చేశాడు. సగం హాస్యంగా సగం బాధగా. తామే కష్టాల్లో ఉన్న మనుషులు ఎదుటివాళ్ల కష్టాన్ని ఎలా గుర్తిస్తారు బాబు అని అంది. శ్రీధర్ నీళ్లుగా సందుకొని గడగడా తాగేసి జేబ్రుమాలు తీసి నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ, అబ్బా ఎంత ఎండ, అప్పుడే వేసవికాలం వచ్చినట్టే ఉంది అన్నాడు. ఆవిడ వాతావరణం గురించి ప్రసక్తి వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఉమ్మని చూస్తూ, నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఇదే వరుస, నేనెంత చెప్పినా వినిపించుకుంటేనా? ఈ ప్రపంచంలో భగవంతుడు ఒక వంతు అన్యాయం చేస్తే మిగతా మూడు వంతులు అనవసరంగా మాపోతూ ఈ మనుషులు భర్తీ చేస్తూ ఉంటారులా ఉంది అంది. శ్రీధర్ మౌనం వహించి ఊరుకున్నాడు. కూతుర్ని చూస్తూ మందలింపుతో అంది ఆవిడ, ఇప్పటి వరకు అతను రాలేదని కాలు గాలిన పిల్లిలాగా తిరిగావు, ఇప్పుడు వస్తే ఏడుపేమిటి అంది. అత్తయ్య, నాకు ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా గాబరాగా అడిగాడు అతను. ఆవిడ గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళింది. ఆమె ఏడుపులో ఉధృతం తగ్గింది. కానీ ఇంకా ప్రశాంతత చేకూరలేదు. ఉమా అనునయంగా పిలిచాడు. ఉమ లేదు, చచ్చిపోయింది. విసురుగా వచ్చింది సమాధానం. చచ్చ, అవేం మాటలు, ఉన్న మాటలే. ఉమ చచ్చిపోయిందని అనుకున్నావు కాబట్టేగా రాగానే అత్తయ్య అని పిలిచావు. వెళ్ళు మీ అత్తయ్య దగ్గరికే పో, నా దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు.
శ్రీధర్ అనుకోని ఈ అభియోగానికి చాలా బాధపడ్డాడు. ఏడుస్తూ మళ్ళీ తనే అంది, ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వస్తావని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. ఉమా అన్న పిలుపు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటే, అత్తయ్య అట అత్తయ్య వెళ్ళు వెళ్ళు. అతని ముఖంలో వెంటనే అర్థం చేసుకోలేని ఆశ్చర్యం కనిపించింది. మరుక్షణంలోనే పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఉమా వీపు మీద చెయ్యేస్తూ, ఎంతో పొరపాటు, నిజంగా క్షమించరాని నేరమే అన్నాడు గంభీరంగా. ఆమె అతని చేతిని మళ్లీ విదిలించాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. శ్రీధర్ బ్రతిమిలాడడం ప్రారంభించాడు. ఏది, ఒక్కసారి కళ్ళెత్తి చూడు, నల్లగా బొగ్గులాగా మాడి ఎలా ఉన్నావు, నువ్వు చూసావంటే చి మా బావ కాదు అని మెడపెట్టి బయటికి ఎక్కడ గెంటుతావో అని భయంగా ఉంది. ఉమా నోట్ నుంచి దీనికి కూడా సమాధానం రాలేదు. నా మీద కోపం పోవాలంటే నేనేం చేయాలి? 2 గంటలు గుంజీలు తీనా? నీ మీద కోపం తెచ్చుకోవడానికి నేను ఎవరిని? హతోస్మి, ఎంత దారుణమైన మాట. పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత ఇంతవరకు అంత అన్యాయమైన మాట వినలేదు, ఇక ముందు విననేమో కూడా. ఎవరినేమిటి తోటమాలివి? నువ్వేగా వ్రాసావు ఉత్తరంలో. ఇది మరీ బాగుంది. వెనకటికి తిక్క మనిషి స్థలం కొనుక్కొని దాన్ని శుభ్రపరిచి అందులో మొక్కలు నాటి ఒక్కసారి బాగా చిగురు పట్టినప్పుడు ఆ మొక్క దగ్గరికి వెళ్ళి దాన్ని వంగదీసి నేనెవరిని నీకు అంటూ నిలదీశాట. పూర్ ప్లాంట్ ఏమని సమాధానం చెప్తుంది? దీనికి కూడా అతను ఆశించినట్టు ఉమ నవ్వలేదు. ఒక్కసారి ఆమె నవ్వితే చాలు, సంభాషణ సరసమార్గం పడుతుంది. చివరికి నిష్ఠూరంగా, పోనీలే, నీ తోటలో నాలాంటి జిల్లేడు మొక్క మొలిచింది, ఏం చేస్తాం పాపం? అది నా దురదృష్టం అన్నాడు. ఉమ చివ్వున లేచి కూర్చుని అతన్ని చూసి ఏదో అనబోయింది. శ్రీధర్ పెదవులు స్నేహపూరితమైన చల్లటి చిరునవ్వు నవ్వాయి. అపరి కాళిలాగా లేచిన ఆమె అంతలోనే నేరు గారిపోయింది. ఏం చేయలేక నిస్సహాయంగా అతని వైపు చూసింది. మరునిషంలోనే ఓడిపోయిన దానిలాగా దిండులో తల దాచేసుకుంది. శ్రీధర్ కుడిచేయి చిక్కిపోయిన ఆమె చెక్కిళ్ళని ఆప్యాయంగా నిమరసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత డగ్గుతికతో అన్నాడు అతను, ఎంత చిక్కిపోయావు అమ్మా. నయం కాదు, పిడికడు బూడిద కాకుండా మిగిలాను, అస్పష్టంగా జవాబిచ్చింది ఉమా. బాధగా పిలిచాడు అతను. శ్రీధర్ చేయి గట్టిగా పట్టుకుని అందులో మొహం దాచుకుంటూ అందాము, నిజంగా బావా, క్షణాలు యుగాల్లా గడపడం అంటే ఈ కొద్ది రోజుల్లోనే స్వయంగా అనుభవించాను. మళ్ళీ నిన్ను చూడగలనని అనుకోలేదు. ఇంత క్రితం నిన్ను చూడగానే వెర్రి సంతోషం అనిపించింది, కానీ ఎందుకో నాకు తెలియదు, అంతలోనే ఒక్కొక్కసారి ఏడుపు ముంచుకొచ్చేస్తోంది, ఆపుకోలేకపోయాను. నువ్వు నన్ను పేరు పెట్టి పిలవలేదన్న కోపం ఒక వంక మాత్రమే, నేను మాత్రం గ్రహించలేనా ఉమా? ఆమె జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి చిక్కు విడదీస్తూ అన్నాడు. ఈసారి కళ్ళు చెమర్చడం అతని వంత అయింది. నేను మాత్రం గ్రహించలేనా ఉమా? సుభద్రమ్మ గారు గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది. శ్రీధర్ కొద్దిగా తాగి కింద పెట్టేశాడు. ఇంకా లేండి భోజనాలకి, నువ్వు స్నానం చేయి శ్రీధర్. రాత్రి ఎప్పుడు భోంచేశావో ఏమో, ఉమ కూడా తినలేదు, నువ్వు వస్తే కలిసి తినొచ్చని కూర్చుంది, పొద్దు పోయింది అందావిడ. శ్రీధర్ వెంటనే లేవబోయాడు. ఆమె అతని చేయి గట్టిగా పట్టుకుని వదలలేదు. అన్నానికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందిలే అమ్మ, భావని కొంచెం సేపు నా దగ్గర కూర్చొని, మీ ఇష్టం. వంట ఇప్పటికీ సగం చల్లారిపోయింది. ఆవిడ మళ్ళా బయటకు వెళ్ళిపోయింది. ఈడొచ్చిన పిల్లలు అయ్యారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి అలా సన్నిహితంగా ఉన్నప్పుడు ఎదురుగుండా ఉండాలంటే ఎలాగో ఉంది. అలాగని చెప్పి వాళ్ళకి దూరంగా ఉండాలన్నా మనసొప్పదు. అక్కడికి ఆ పని ఈ పని చూసుకునే నెపంతో సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటుంది. చేతిలో ఏ పని లేనప్పుడు ఎక్కడో ఉండాలంటే తన ఇల్లు తనకే పరాయిదిగా అనిపించసాగింది. మేనత్త వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ తనకి పరశురామయ్య పరిచయం ఎలా లభించింది, హైదరాబాద్ ఏ విధంగా వెళ్ళింది ఆమెకి వివరించి చెప్పాడు. కానీ తన ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు మాత్రం బయటపెట్టలేదు. లౌక్యంగా ఆ ప్రసంగం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, ఎపిసోడ్ని చివరి దాకా చూడండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.